నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా మల్కాజ్గిరిలోని పలు ప్రాంతాలలో బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రారావు, మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్, ఇతర బీజేపీ నాయకులు ఇంటింటికి తిరుగుతూ సభ్యత నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రారావు మాట్లాడుతూ, ఈరోజు దేశంలోని అతిపెద్ద సభ్యత్వంతో భారతీయ జనతా పార్టీ ముంజందులో ఉందని, వికసిత్ భారత్లో భాగంగా ప్రజలందరూ స్వచ్ఛందంగా భారతీయ జనతా పార్టీ సభ్యత నమోదు చేసుకుంటున్నారని తెలిపారు. కొంచెం ముందుకు రండి సార్ సైడ్ సార్ భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా సభ్యత కార్యక్రమము 2వ తారీఖు చేపట్టింది. గతంలో 18 కోట్లలో ఉన్నటువంటి ఒక భారతీయ జనతా సభ్యతము ఈసారి 50 కోట్లకు తీసుకుపోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నిర్ణయం చేసింది. అదేవిధంగా తెలంగాణలో 11 లక్షలు ఒకసారి, తర్వాత 3 సంవత్సరాల తర్వాత 12 లక్షలు అయినటువంటి ఒక సభ్యత్వాన్ని 50 లక్షలు ఈసారి తెలంగాణలో చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా తీసుకుంది. ఆ ఒక సభ్యత్వం భాగంగా మల్కాజ్గిరి బూత్ నెంబర్ 132లో స్థానిక కార్పొరేటరు, కన్వీనర్ అయినటువంటి ఒక మా డిఎన్ వెంకటేష్ గారు, మా సీనియర్ నాయకులు అయిన విఠోబా గారు, అదేవిధంగా రామకృష్ణ గారు అందరితో ఇక్కడ మేము ఈరోజు ఇంటింటికి తిరిగి ఇక్కడ సభ్యత్వం చేస్తా ఉన్నాం. మంచి స్పందన ఉంది. మోదీ గారు వచ్చిన తర్వాత వికసిత్ భారత్, భారతదేశం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా అభివృద్ది ఒక పదంలో ఉన్నది. అన్ని రంగాల్లో కూడా మనం ముందున్నాము. ఇటు మిలిటరీలో కానివ్వండి, ఇటు ఆర్థిక వ్యవస్థలో కానివ్వండి, ఇటు ఎడ్యుకేషన్లో కానివ్వండి, ఇటు ఇండస్ట్రీస్లో కానివ్వండి, ఇటు ఎయిర్పోర్ట్స్లో కానివ్వండి, రోడ్స్ నిర్మాణంలో కానివ్వండి, భారతదేశము వికసిస్తున్న విషయాన్ని కూడా ప్రపంచానికి కనబడతా ఉంది. కాబట్టి నేను తెలంగాణ ప్రజలను కోరుతున్నాను, హైదరాబాద్ ప్రజలను కోరుతున్నాను, మీరు ఎక్కువ సంఖ్యలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకోండి. కేవలం మిస్డ్ కాల్ ద్వారా దీనికి ఒక ఫీజు అనేది ఏమి ఉండదు. కేవలం ఒక మిస్డ్ కాల్ 8800002024కు మిస్డ్ కాల్ ఇచ్చి మీ అందరూ కూడా సభ్యత్వం తీసుకోవచ్చని చెప్పేసి మరొకసారి మీ అందరితో విజ్ఞప్తి చేస్తాను.